गुड ईवनिंग फ्रेंड्स रात्रि कलश मरकुमार मिम्मेल कल भाग्य देवा देवन की वंदना स्तोत्र चल चूँ दाक मुझे वाक्य चुंद न्यायाधिपत ग्रंथम आरो अध्याय पदहार वचन उठे ने नीक तोड़े उनक ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేసేదని సెలవు ఇచ్చేదను మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సర్వశక్తుడు మిక్కిలి కనికరగల దేవ, పరిశుద్ధ రాత్రి కాల సమయం తండ్రి, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను యొక్క కథను, గిడియను యొక్క స్టోరీని మాకు ఎలాగా మీరు నీకు నేను తోడే ఉందును అన్న మాటను మూలవాక్యంగా పెట్టుకొని వాక్య భాగంలోకి వెళ్ళుచుండక తండ్రి, మీరు నాతో మాట్లాడించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత పెట్టుకోమని అతిపడి చేసి క్రీస్తునని బతలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఈ గిద్యోను యొక్క స్టోరీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతను ఇజ్రాయెల్లోని అసలు ఎందుకు ఈ స్టోరీ ఎలా మొదలవుతుంది అన్న దాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఆరో అధ్యాయంలో చూడు, న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం నుంచి ఆల్మోస్ట్ ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి 8:28 వరకు ఉంటుంది. ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి 8:20 అంటే ఆల్మోస్ట్ 32 వరకు, అంటే రెండు అధ్యాయాలు కంప్లీట్గా అటు ఇటుగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఇది గిద్యోను యొక్క స్టోరీ, గిడిని యొక్క స్టోరీ. ఈ దీంట్లో ఏంటంటే అంటే దేవుడు చెప్తూ ఉంటాడు, నేను నీకు తోడే ఉందును అంటాడు, నేను నీకు తోడే ఉందిని అన్న మాట అంటాడు. అసలు ఇది ఎలా జరుగుతుంది అంటే, అతను చాలా చెప్పాలంటే గిద్యోను అతని యొక్క చెప్పాలంటే చాలా పిరికివాడుగా అభినందించాడు. అంటే బైబుల్లో చాలా పిరికి వ్యక్తిగా, అంటే అసమర్థుని అంటే అసమర్థునని కాదు కానీ పిరికి వ్యక్తిగా అంటే చాలా సందర్భాల్లో అతన్ని అలా అభివర్ణించినప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట. గిద్యోను అంటే న్యాయాధిపతులు, అంటే ఇందులో న్యాయాధిపతుల్లో మనం చూసుకున్నట్లయితే 15 న్యాయాధిపతులలో గొప్పవాడుగా గిద్యోను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 15 న్యాయాధిపతుల్లో గిద్యోను అనే అతి గొప్పవాడుగా చెప్పుకోవటానికి చాలా వ్యక్తిగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక 3 ఆల్మోస్ట్ 2.5 పాటలో ఎక్కువగా ఒక న్యాయాధిపతిని గురించి ఇట్లా మెన్షన్ చేయటం అనేది ఇది ఒకటి గిద్యోను యొక్క స్టోరీగా ఉంటుంది, గిడియోను యొక్క స్టోరీగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనం అసలు ఈ స్టోరీని ఎలా మొదలవుతుంది, ఏ విధంగా మొదలవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ దేవునికి విధేయత చూపకపోవటంతోనే అంటే ఇజ్రాయెల్ దేవునికి విధేయత చూపకపోవటంతోనే ఎలా మొదలవుతుంది, వాళ్ళు విధేయత చూపలేదు కాబట్టి ఈ స్టోరీ మొదలవుతుంది, వాళ్ళు విధేయత చూపలేకపోవటం వల్ల ఈ స్టోరీ మొదలవుతుంది. ఎందుకంటే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టికి చెడ్డవారైపోతారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టికి చెడ్డవారైపోతారు. వారు దేవుని అంటే దేవుడు ఆయన వాళ్ళకి చేసిన ఉపకారములు వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళకి చేసిన ఉపకారములు మర్చిపోయి అన్ని దేవతలకు వాళ్ళు పూజించి సాగుతారన్నమాట. అంతేకాకుండా అక్కడున్న మిద్యానీయులతో పాటు అక్కడున్న జనాంగంతో పాటు వాళ్ళని వివాహం చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అది కాక అందువల్ల దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని 7 మిద్యానీయులకి అప్పచెప్తాడు. 7 మొట్టమొదటి వచనంలో అదే ఉంటుంది. చూడండి, ఇజ్రాయెల్ 6 న్యాయాధిపతుల గ్రంథం 6 ఇజ్రాయెల్ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 వారిని మిద్యానీయులకు అప్పచెప్పును అంటారు. ఏమంటారు, 7 మిద్యానీయులకి ఇజ్రాయెల్ అప్పచెప్తారనమాట. చెప్తే ఇద్దరు ఏం చేస్తారంటే మిడతల దండువలే వాళ్ళ మీదకి దండెత్తి, మిడతల దండువలే వాళ్ళ ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వాళ్ళ పంట పొలాలను నాశనం చేయటం, వాళ్ళ పశువులను చంపేయటం, వాళ్ళ ఒంటిని చంపేయటం, చివరికి చంపేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు పారిపోయి మన కిందకు వచ్చినట్లయితే ఆల్మోస్ట్ నేను ఇది ఒక కథలాగా చెప్పుకుంటా, వాళ్ళు పారిపోయి కొండల్లోను గుట్టల్లోను అదేవిధంగా పాత దుర్గంలోను గృహంలోను వాళ్ళు దాక్కుంటారు, పాత దుర్గంలోను గృహంలోను వాళ్ళు దాక్కుంటారు. ఎందుకంటే వారు
అంటే చాలా అంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ తప్పించుకుని తిరుగు విషయంలోనే గిద్యోను కూడా మనం ఏం చేస్తారంటే, ఆ గిడియను కూడా శత్రువుల నుంచి అంటే మిద్యామీల యొక్క శత్రువుల నుంచి తప్పించుకొని ఒక గానుగ చెట్టు అంటే నూరుపొడి చెట్టు దగ్గర దాక్కొని ఉన్న సందర్భం అన్నమాట. ఎందుకంటే చాలా కష్టపడతారు వాళ్ళు, చాలా కష్టపడతారు. తమ కష్టములు పోగొట్టమని యెహోవాకు మొరపెట్టుకుంటారు, తమ కష్టములు పోగొట్టమని. ఎందుకంటే వాళ్ళు విధేయత చూపకపోతే ఇది ఇజ్రాయేల్ని మిద్యానీయులకి 7 సంవత్సరాలు అప్పు చెప్తా, 7 సంవత్సరాలు ఇజ్రాయేల్ని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎలా పడతారు అలా మిడతలకు మళ్ళీ తిని పడేస్తారనమాట. తిని పడేసినప్పుడు అప్పుడు వాళ్ళు విధేయత చూపించాల్సిన విధేయతను అప్పుడు యెహోవాకు మొరపెట్టుకుంటారు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు యెహోవా దేవుడు ఏంటంటే వాళ్ళ మొరని ఆలకిస్తారు, మొరని వింటాడనమాట. అప్పుడు యెహోవా దూత వచ్చేసి అంటే చెప్తాను చూడండి, యోవాషు అంటే యోవాషు కుమారుడైన గిద్యోనుకి అంటే ఒక గానుకు చాటు ఉన్నప్పుడు గోధుమలు నురుపుతున్న సందర్భంలో అక్కడ ఉంటుంది ఏంటంటే మస్తిక వృక్షం అని అంటారు. మస్తిక వృక్షం అనగా దాన్ని ఓక్ ట్రీ అని అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారంటే ఓక్ ట్రీ అని ఉంటుంది అంట. ఓక్ ట్రీ అనగా ధర్మశాస్త్రాన్ని సాదృశ్యంగా ఉన్న వృక్షము అని అంటారు. ధర్మశాస్త్రం పాత నిబంధన అంటే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా అబ్రహాం దేవుడు అంటే ఏదైనా వనంక నుంచి ఉన్న చెట్టు అనమాట ఇది. మస్తిక వృక్షం అనగా ధర్మశాస్త్రానికి సాదృశ్యం. అక్కడ గిద్యోనికి అంటే గిడియనికి అక్కడ ఆ దేవదూత కనపడి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఎందుకనంటే అతను శత్రువులకు భయపడి ఆ గానుగు నూరుపడి చెట్టు పక్కన దాక్కొని ఉన్న సందర్భాన్ని బట్టి అప్పుడు అంటాడు, ఇజ్రాయేల్ ప్రజలను మిద్యోను చేతుల నుంచి విడిపించాలని ఆ దేవదూత గిద్యోన్ని కోరుతుంది. ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క మిద్యానీయుల యొక్క శత్రువుల చేతుల నుంచి విడిపించాలని ఆ దేవదూత కోరుచున్నప్పుడు యెహో అదే అంటాడు, నాకు సాధ్యం అవుతుందా అని ఆయనకు సందేహం ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఆయన కూడా నార్మల్గా చిన్న వ్యక్తి, ఆ కుటుంబంలో ఆ ఉన్న సంతతిలో కూడా ఆయన చిన్న వ్యక్తి అనమాట. ఆయన అంటాడు యెహోవా నీకు తోడు ఉంటాడు అంటది. ఆ దేవదూత ఏమంటుంది అంటే యెహోవా నీకు నేను తోడుంటానని చెప్తుంది. గిద్యోను మొదటగా సందేహిస్తాడు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఎందుకంటే నువ్వు నేను నీకు తోడే ఉంటానన్న మాట చెప్తూ ఉంటుంది. 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, నేను నీకు తోడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది. ఈ దినాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రభు యెహోవా దేవుడు మన బలహీనమైన సమయంలో దేవుడు మనకి తోడే ఉంటాడు అన్న విషయాన్ని సందర్భాన్ని తీసుకురావట కోట మాసమే నేను ఈ సందర్భాన్ని చెప్పడం జరిగిందంట. బలహీనమైన సమయంలో మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు నేను నీకు తోడే ఉంటానని చెప్తాడు. గిద్యోనికి ఎలా అయితే దేవుడు తోడే ఉంటాడో ఈ రాత్రికాలం మీకు తోడే ఉంటాడు. ఎందుకంటే చిన్న స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా దేవుడు తోడే ఉంటాడు. చూడండి ఆయన అంటాడు, ఆ ఒక మాట ఉంటుంది 6వ అధ్యాయం చూడండి, 6:14 ఒక మాట ఉంటుంది. ఏమంటుంది అంటే 6వ అధ్యాయం నాయకత్వ గ్రంథం 6వ 14:16 నేను నీకు తోడే ఉందిను గనుక ఒక్క మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేసేదో అని సెలవిచ్చేది అంటాడు. ఒక్క మనిషిని నువ్వు చంపినట్లయితే, ఒక్క మనిషిని చంపినట్లయితే ఇంచుమించు మిద్యానీయుల యొక్క సైన్యమును దండుపాలెం సైన్యములు మనుషులందరినీ నువ్వు చంపినట్టే అన్న మాట మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అది చూడండి అదే అంటది యెహోవా దూత. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే గిద్యోను అతను మేకపిల్లను అంటే అతను వెళ్ళేసి ఒక మేకపిల్ల మాంసమును పొంగను భక్షమును అక్కడ తెచ్చి పెడతాడనమాట, అక్కడ స్వీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా యెహోవా ఆదేశాల ప్రకారం గిద్యోను ఆ రాత్రి వచ్చేసి వాళ్ళ నాన్నగారైన బయలుదేవతల బలిపీఠాన్ని పగలకొట్టి దేవతా స్తంభాలను విరగొట్టి అంతేవిధంగా ఉదయం వరకు అంటే ఆయన చేసిన పనులన్నీ ఉదయం వరకు మొత్తం చేయాల్సిన పనులను చేసేస్తాడు. ఉదయాన్నే లెగిసి చూడగానే ఆ ఊరంతా గిద్యోను ఏం చేశాడు, ఈ పని గిద్యోను చేశాడా అన్నప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, ఆ బయలుదేవతలు ఆయన చంపాలనుకుంటే మనం ఏం చేయొద్దని వాళ్ళ నాన్నగారు చెప్పి అక్కడ ఆగుతాడనమాట. అంతవరకు పెట్టింది ఎందుకు చేసి అంటే అప్పుడు అడుగుతూ ఉంటాడు. ఆ జరిగిన సందర్భంలోనే ఎరుబలు అంటారు అంటే వాదించు వారు అంటారు, ఎరుబేలు అనగా వాదించేవారు అంటే యెహోషు ఆయన ఆయన తండ్రితో గిద్యోనుతో పాటు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు యెహోషుకు వాదిస్తూ ఉంటారు అనమాట. గిద్యోనుతో పాటు వీళ్ళందరూ వాదిస్తూ ఉంటారు. ఈ సంఘటన అంతా జరుగుతుంది. ఇందులో వచ్చేసి గిద్యోను అనే వ్యక్తి అక్కడ మిద్యానీయులు దేవుడు మాట నమ్మి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం కూడా సందేహిస్తాడు, సందేహించి అడుగుతూ ఉంటాడు. మానవులు కూడా ఒక పని చేయాలి అన్నప్పుడు సందేహిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నేను నీకు తోడే ఉంటానన్న మాట చెప్తాడు. చూడండి 6వ అధ్యాయం 37 నుంచి 48 వచనాలు కడితే ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు రెండు చూసి క్రియలు చేస్తాడు. దేవుడు
గిద్యోనికి రెండు చూసి క్రియలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి మిద్యానీయులు అమాలీకులు ఏకం అవుతారు. ఇజ్రాయేల్ ప్రజలు కి అంటే వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి మిద్యానీయులు అమోనీయులు ఇద్దరు ఏకమై వాళ్ళ మీదకి అవుతూ ఉంటారు అనమాట. అప్పుడు అంటాడు యెహోవా ఆత్మ గిద్యోనులో ప్రవేశించును అంటారు. యెహోవా ఆత్మ గిద్యోనులో ప్రవేశించును. అతడు బూరలు ఊదగా ఇజ్రాయేల్ ప్రజలంతా గుమ్ము కూడతారు అనమాట. అతడు బూరలు ఊదగా ఇజ్రాయేల్ ప్రజలంతా గుమ్ము కూడి యుద్ధం చేయబోయేది గిద్యోను తన పక్షాన విజయం లభించునని వాళ్ళు తెలుసుకుంటారు. అంటే గిద్యోను ఉన్నాడు, యుద్ధం చేయదు మన పక్షాన విజయం లభించునని వాళ్ళు గ్రహిస్తారు అనమాట. ఈ గ్రహించినప్పుడు గిద్యోనుకు ఒక చిన్న సందేహం వస్తుంది, ఈ యుద్ధంలో నేను గెలుస్తానా గెలవనా అన్న సందేహం వస్తుంది. మానవుడు కూడా ఒక పని చేయాలన్నప్పుడు సందేహిస్తూ ఉంటాడు, సందేహించక ఆ పని పూర్తి చేయాలంటాడు. సందేహించేవాడు సముద్ర పట్టుల వల్లే రీల్స్ కింద పడునన్న మాట ఉంటుంది. సందేహించు, ఏ పని చేసేటప్పుడు సందేహించక దేవుని మీద ఆధారపడి ఆ పని చేయాలంటాడు. కానీ తన పక్షన విజయం లభిస్తుందో లేదో అని తెలుసుకోవాలనుకుంటాడు గిద్యోను. తన పక్షాన యుద్ధంని నేను గెలుస్తానా గెలవలా అని తెలుసుకోవాలనుకుంటాడు. అనుకున్నప్పుడు యెహోవాకు రెండు విషయాలు అడుగుతాడు. ఆ దేవత రెండు విషయాల్ని అడుగుతాడు అంటాడు. మొట్టమొదటిగా ఏంటంటే చూడండి, దేవ నేను కళ్ళములో ఒక చోట గుర్రబొచ్చు ఉంచుతాను, నేలంతా పొడిగా ఉండి గుర్రబొచ్చు మాత్రం మంచుతో తడవాలంటాడు. ఒక చోట ఏంటంటే అంటే నేలంతా పొడిగా ఉండి గుర్రబొచ్చు మాత్రం మంచుతో తడవాలంటే అలాగే అంటాడు. అది మొదటగా చేస్తాడు, అప్పుడు నమ్ముతాడు. కానీ రెండోసారి కూడా ఇంకొకసారి కూడా డౌట్ వస్తుంది. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు అంటాడు, అప్పుడు నీకు విజయం లభించదని నమ్ముతానంటాడు. అప్పుడు నమ్ముతానంటాడు. కానీ రెండోసారికి ఇంకోటి చుట్టూ అంతా నేలంతా తడిసి రెండోసారి గిద్యోను చుట్టూ ఉన్న నేలంతా తడిసి గుర్రబొచ్చు మాత్రం తడవదు అంటాడు. చుట్టూ నేల ఉన్నంతా తడిచి గుర్రబొచ్చు మాత్రం తడవకూడదని అని అంటాడు యెహోవా దేవుడు. అంటే దేవుని కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటాడు. మానవుగా మనం ఒక్కోసారి మనకు సందేహించినప్పుడు అడుగుతూ ఉంటాడు. మన సందేహం అంటే నాకు జరుగుతుందా జరగదా అని దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. దేవుడు నువ్వు అడిగినప్పుడు అది నెరవేరుస్తాడన్న మాట చెప్పడం జరుగుతుంది. ఆ రాత్రి దేవుడు గిద్యోను కోరికను ఈ విధంగా చేసి చూపిస్తాడు. ఆ రాత్రి ఏదైతే అడిగాడో అలా చేసి చూపిస్తాడు. ఈ రెండు చూసి క్రియలు చూసి గిద్యోను అతని సైన్యం తనకే విజయం లభిస్తుందని గట్టిగా నమ్ముతాడు. ఈ రెండు యొక్క చూసి క్రియలు, యెహోవా దేవుడు చేసిన రెండు చూసి క్రియలు చూసి గిద్యోను అతని యొక్క సైన్యము గట్టిగా నమ్ముతాడు. ఇది మా రెండవది. మూడవదిగా వచ్చేసి 300 మంది సైన్యములను ఏర్పాటు చేసుకున్న సంఘటన. 300 మంది సైనికులను ఏర్పాటు చేసుకున్న సంఘటన కూడా. ఎందుకనంటే గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయటకు అప్పుడు యెహోవా నీ సైన్యం ఎక్కువ మంది ఉన్నారు కనుక గెలిస్తే నీ సైన్యము చేత గెలిచామని గర్విస్తా అంటాడు. ఎందుకనంటే ఇజ్రాయెల్ సైన్యం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు గెలిచారనుకోండి ఆ యుద్ధంలో మిద్యానీయులతో అమానీయులతో నువ్వు యుద్ధం గెలిచినట్లయితే మీ సైన్యం వల్ల గెలిచిన వాళ్ళని మీరు అనుకుంటారు కాబట్టి యుద్ధం అంటే భయపడే వాళ్ళని ఇళ్ళకు పంపించేసే అని అంటాడు. యుద్ధం అంటే భయపడే వాళ్ళని ఇళ్ళకి పంపించేసే అన్నప్పుడు గిద్యోను ఈ సంగతి తెలియచేయక ఆల్మోస్ట్ 20,000 మంది ఇంటికి వెళ్ళిపోతారు. 20,000 మంది ఇంటికి వెళ్ళిపోతారు. మిగిలింది 10,000 మంది. 10,000 మందిలో కూడా ఆ యెహోవా ఆదేశం మేరకు గిద్యోను వాళ్ళని నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి కుక్క అంటే ఒక కుక్క గతికినట్లుగా నీటిని గతికినట్లు తాగితే 300 మంది మాత్రం మిగులుతారు. ఇక్కడ కూడా నా మోకాళ్ళతో వంగి గతుకుతుంటూ ఒకటి, చేయి పెట్టి గతకటం ఒకటి. అంటే పరీక్ష అలా చూస్తాడనట. ఎవరైతే కరెక్ట్గా అందులో ఉంటున్నప్పుడు ఆ దాంట్లో నుంచి ఆ మిగతా 10,000 మందిలో నుంచి తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 9,700 మంది కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఓన్లీ 300 మంది మాత్రమే మిగులుతారు. ఎందుకంటే తక్కిన వారు ఇళ్ళకి పంపించేస్తారు. ఇలాగా గిద్యోను తన రహస్యమందు శత్రువుల శిబిరంలోనికి ఒకసారి ఈ 300 మందిని పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆల్మోస్ట్ 7వ అధ్యాయం చివరకు వచ్చేస్తామన్నమాట. ఆ 300 పెట్టుకొని ఆయన ఆ 300 మంది సైన్యాన్ని రెడీ చేసుకొని హోరేబు అనే ఒక ప్రాంతానికి అంటే ఆ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుకుంటూ ఉంటారంటే చూడండి, అదే అంటాడు, నిన్న రాత్రి నాకు ఒక కల వస్తుంది. ఆ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు గిద్యోను వింటాడు. ఏమని వింటాడంటే నాకు ఒక ఎవ్వల రొట్టె మిద్యానీయుల దండలోనికి దొరులు వచ్చింది, అది గుడారాన్ని పగలగొట్టి తలకిందలు చేసింది అన్నట్టు. ఎవ్వల రొట్టె ఒకటి గుడారంలోనికి వచ్చింది అంటే దొరులు వచ్చింది అంటాడు. ఆ గుర్రాన్ని
పడగొట్టి తలక్రిందలు చేసిందన్న మాట చేసేది. ఆ గుడారాన్ని పడగొట్టి తలక్రిందలు చేసిందన్న మాట ఉంటుంది అని సైనికులు మాట్లాడుకుంటూ ఉండగా ఆ రొట్టె మరొకటి కాదు గిద్యోను ఖడ్గమేనంటది. ఇంకొక వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటున్నారుగా, ఒక వ్యక్తి ఒక మాట అనగా ఇంకొక వ్యక్తి అంటాడు ఆ రొట్టె అంతే అంటాడు. చూడండి, ఆ రొట్టె మరొకటి కాదు గిద్యోను ఖడ్గమే అంటాడు. దేవుడు మన సైన్యమును అతని చేతికి అప్పచించిపోతున్నాడని అంటాడు. దేవుడు మన సైన్యాన్ని అతని చేతికి అప్పచించిపోతున్నాడు అని రెండు ఇద్దరు సైనికులు మాట్లాడుకున్నప్పుడు చాటు ఉండి మాటలు విన్న గిద్యోను తన మనసులో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాడు. తన మనసులో ఉన్న దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాడు. ఎందుకంటే శత్రువులు అదే చెప్తూ ఉంటాడు, 300 మందిని తయారు చేయటంలో దేవుడు సహాయం చేస్తాడు. అంటే ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ విజయం నాకు దేవుడు చేసేటని కార్యము గ్రహించలేకపోతారని, అందుకని తక్కువ మందితో దేవుడు యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. అది అంది చేసిన తర్వాత ఈ జరిగిన సంఘటన దేవుని కృతజ్ఞత చేస్తాడు. చివరిగా వచ్చేసి శత్రువులతో యుద్ధంలో విజయం సాధిస్తాడు. విద్యను శత్రువులతో యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఇది ఎలా చేయిస్తాడంటే ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం అనట. 300 మందిని 100గా చేసి 3 పక్కలకు పంపించి వాళ్ళ చేతికి ఏమిస్తాడంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక బోరను ఒక దివిటిని ఒక ఖాళీ కొండని ఇస్తాడు. ఒక బోరను ఒక దివిటిని ఒక ఖాళీ కొండని ఇస్తాడు అనమాట. ఆ ఖాళీ కొండను ఇచ్చి వారిని శత్రువుల సైన్యులకు 3 వైపు పంపిస్తాడు. వారిని శత్రు సైన్యవాళ్ళకి 3 వైపు పంపించి ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి వివరిస్తాడు. గిద్యోను చెప్పిన విధంగా తన సైనికులు చేసి వారు పెద్దగా బోరలు ఊదుతూ తన చేతిలో ఉన్న కొండని పగలు కొడుతూ తన ఎడమ చేతితో దివిటీని పెట్టుకొని కుడి చేతితో బోరలు ఊదుతూ ఉంటారు. ఎడమ చేతితో దివిటీలు పట్టుకొని కుడి చేతితో బోరలు ఊదుతూ ఎడమ చేతి పట్టుకుంటారు. పెద్దగా బోరలు ఊదుతూ యెహోవాకు అదే అంటాడు, యెహోవా ఖడ్గమునకును గిద్యోను ఖడ్గమునకు జయమని కేకలు వేస్తూ వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇజ్రాయేలు యొక్క సైన్యము మన మీదకు వచ్చింది చుట్టుముట్టు వచ్చారని అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళే చంపుకొని కొంతమంది పారిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు చూడండి శత్రువులు భయపడి పారిపోతారు. వాళ్ళలో కలవరపడిన వాళ్ళంతా అక్కడికక్కడే వాళ్ళే మరణిస్తారు, వాళ్ళే చంపుకుంటారు అనమాట. దేవుని చూడండి, ఒక అసాధ్యమైన పనిని దేవుడు తలుచుకుంటే సాధ్యం చేశాడు. చూడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఎఫ్రాయి వారిని మిద్దాయి వారిని అంటే ఎఫ్రాయిలకు సంబంధించిన వారందరినీ మిద్దాయిలకు సంబంధించిన వారందరినీ తరిమి కొడతాడు. ఎందుకు విధంగా వాళ్ళ రాజు అయిన హోరేబును జయేబును అని వారిని చంపేసి అదేవిధంగా వారి తలను గిద్యోను యొక్క దగ్గరికి తీసుకొచ్చి ఆయన దగ్గర పెడతారన్నమాట. చివరి వచ్చిన వాళ్ళు ఉంటుంది, 25వ వచనంలో ఉంటుంది ఆల్మోస్ట్ చూడండి. ఎందుకనంటే దేవుడు తోడే ఉండగా నీకును నాకును తోడే ఉండగా మనం అధైర్యపడాల్సిన అవసరం, మనం ధైర్యంగా ముందుకెళ్తానుకుంటుంది. అదేవిధంగా చూడండి ప్రతీకారం ఒక్కొక్క సందర్భంలో ఇది ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో కూడా గిద్యం స్టోరీలో కూడా వాళ్ళు యుద్ధం సాధించి వెళ్తున్నప్పుడు ఒక విషయం జరుగుతుంది. సుక్కోతులోను పెనేలులోను వాళ్ళు ఆగుతారు. సుక్కోతులోను పెనేలులోను ఒక స్థలం దగ్గర వాళ్ళు ఆగినప్పుడు వాళ్ళకి ఆహారం కోసం అని అడుగుతారు అనమాట. ఆహారం కోసం అడిగినప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారంటే గిద్యోను ఇజ్రాయెల్ జనాంగానికి సహాయం చేసినందుకు వాళ్ళు తిరస్కరిస్తారు. అలా వాళ్ళు అది తిరస్కరిస్తారంటే వాళ్ళకి సహాయం చేసినందుకు గిద్యోను తిరస్కరించి మేము మీకు ఆహారం పెట్టిన 300 మంది కానీ సుక్కోతు వారు పెనోళ్ళకు సంబంధించిన ఊర్లకు సంబంధించిన వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఆ ఊర్లో ఉన్న జనాంగాన్ని నాశనం చేయడంతో పాటు ఆ ఊరు పెద్దలను కూడా వాళ్ళు చంపేస్తారు. ఆ ఊరు పెద్దలను కూడా వాళ్ళు చంపేసి 77 మంది పెద్దలని బొమ్మ జముడితోనూ నూర్పుడు కొయ్యతోనూ బుద్ధి చెప్తాడు. పెనూలో ఉన్న గోపురాన్ని పడగొట్టి ఆ ఊరు వారిని చంపేసి మిద్దెని రాజు జయరాహును సల్మాను గిద్యోను సహోదరులను చంపిరి. అంటే వాళ్ళిద్దరు చంపారు కాబట్టి దాని ప్రతీకారం తీసుకుందామని చూడండి సుక్కోతులోను పెనూలోను వాళ్ళన్న యొక్క బయలుదేవతల విగ్రహాలను పడగొట్టి అక్కడ ప్రతీకారం తీసుకుంటాడు. దానికి ప్రతీకారం గిద్యోను వారిద్దరిని సంహరిస్తారనమాట. చివరిగా వచ్చేసి గిద్యోను కూడా చాలా మంచి త్యాగపరుడు. అదే రీతిగా తన రాజరికాన్ని తిరస్కరిస్తాడు. తనకు అంటే ఇంత యుద్ధాన్ని జయించిన తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని దాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఒక మాట చెప్తాడు, నేను కానీ నా కుమారుడు కానీ మిమ్మల్ని పలుపారించుడు అంటాడు. నేను కానీ నా కుమారుడు కానీ మిమ్మల్ని నేను పరిపాలించను. ఏమంటాడంటే యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాడని చెప్తాడు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాడన్న మాట చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ మొత్తాన్ని పోగు చేసుకొని వచ్చి ఒక ఊర్లో పెడతాడు.
ఓఫ్రాను ఊర్లో ఉంచుతాడు. ఓఫ్రాను ఊర్లో ఉంచినప్పుడు కానీ ఆయన మాత్రం ఒక్కటి మాత్రం ఒకటి ఉంచుకుంటాడు, బంగారంతోను గిద్దెను ఒక ఏఫోదు చేయించుకుంటాడు. ఏఫోదు అనగా యాజకులు తన ఒంటి మీద కప్పుకునే ఒక వస్త్రం లాంటిది. ఏఫోదు అనగా యాజకులు అంటే ఇజ్రాయేల్కి సంబంధించిన యాజకులు అంట, తన ఒంటి మీద కప్పుకునే ఒక వస్త్రం లాంటిది ఏఫోదు అనే దాన్ని ఆయన అది ఒక్కటి మాత్రం చేయించుకొని మిగతాదంతా ఆయనకు సంబంధించిన ఊర్లో మొత్తం వేస్తాడు. అదే అంటాడు. కానీ అంటే గిద్దెను రాజరికాన్ని తిరస్కరించి తన యొక్క త్యాగబుద్ధిని కూడా బయట పెడతాడు. తన ఎంతో త్యాగబుద్ధిగా అదే రీతిగా మిద్యానీయులు చాలా కాలం ఇజ్రాయేల్కి బందీలుగా ఉంటారు. అదే రీతిగా 40 సంవత్సరాలు శాంతి స్థాపన జరుగుతుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ గిద్దెను 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు దేశంలో చాలా శాంతి సంవత్సరాలు. ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు సంతోషంగా ఉంటారు. గిద్దెను చాలామంది అదేవిధంగా చాలామంది భార్యలు ఉంటారు. ఆల్మోస్ట్ 70 మంది కుమారులు ఉంటారు. వాళ్ళు చాలా అతను చాలా వృద్ధాప్యంలో అయిపోయిన తర్వాత ఆయన చనిపోతాడు. ఇది గిద్దెను యొక్క గిడిని యొక్క స్టోరీ. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే ఎక్కువ శాతం మనకి ఏంటంటే ఒక్క కీర్తనలో ఒక మాట ఉంటుంది. చూడండి మూలవాక్యం ఒక మాట ఉంటుంది. ఏముంటుంది అంటే 50:15 ఒక మాట సంకీర్తనలు 50:15 ఉంటుంది. ఆపత్ కాలమును నువ్వు నన్ను గురించి మొరపెట్టుదు అంటాడు. ఆపత్ కాలమును మనం అంటే యెహోవా దేవునికి మొరపెట్టుదు అని అంటాడు. నేను నిన్ను విడిపించదును, నువ్వు నన్ను మహిమపరచదువు. నేను నిన్ను విడిపించదును, నువ్వు నన్ను మహిమపరచదువు అన్న మాట జ్ఞాపకం చేస్తాడు. ఈ యొక్క గిద్దెను యొక్క స్టోరీ నుంచి మానవ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా అంటే దేవుడు కొంచెం విశ్వాసంతో పని చేయగలడు అంటాడు. కొంచెం విశ్వాసంతో అన్న పని చేయగలడు. మానవుడు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు. అదే కొంచెం విశ్వాసం ఉంటే ఏంటంటే చూడండి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. ఇక్కడ గిద్దెను కూడా ఎక్కడో కొంచెం విశ్వాసం కలిగి ఉంటాడు. ఆ విశ్వాసం ఉంది కాబట్టే దేవుడు గిద్దెని ఆ దేవదత వెళ్ళి గానుగు చాట్ల అంటే మక్స్తిక వృక్షం పక్కన ఉన్న వ్యక్తిని పట్టుకొని తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుడికి కూడా పెద్ద పెద్ద ధనవంతులు అదే అంటాడు. అంటే దేవుడు ఎవరి ద్వారానైనా పని చేయించుకోగలడు. ఏ పనైనా చాలామంది అనుకుంటూ ఉంటారు నా వల్ల నేను లేకపోతే ఈ పని జరగదేమో అని అనుకుంటారు.